ഹലോ എവ്രി വൻ വെൽക്കം ടു എസ് ആർ ട്യൂട്ടോരിയൽ ഫ്രെൻഡ്സ് ഈ വീഡിയോ മനം న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ టీచర్ల పదోన్నతులు బదిలీలు షురు అంటూ మనకు ఆర్టికల్ అయితే సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ పదివేల మంది పదోన్నతులకు యాభై ఎనిమిది వేల మంది బదిలీలకు అర్హులని ఓ లెక్క అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట దీని గురించి చూసినట్లయితే టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ రూపొందించింది ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది ఆరు ఏడు తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డిఈఓ కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు సెప్టెంబర్ పదిహేనున ఆన్లైన్లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ఏకకాలంలో చేపడతారు ముందుగా హెచ్ఎం హెచ్ఎంలను బదిలీ చేస్తారు ఈ విధంగా అయినటువంటి ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయినటువంటి స్థానాలలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి వారిని బదిలీలు చేస్తారు ఈ ప్రక్రియ మొత్తం కూడా అక్టోబర్ మూడవ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు అక్టోబర్ ఐదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు బదిలీలు పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే గనక అప్పీల్ చేసుకునే వెసులుబాటును కల్పించారు సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది అంటారు ఇక్కడ ఇక్కడ మనకి జనవరి షెడ్యూల్కు స్వల్ప మార్పులు అంటూ కూడా ఇచ్చారన్నమాట ఈ ఏడాది జనవరిలో ఇచ్చినటువంటి షెడ్యూల్కు స్వల్ప మార్పులు చేశారు ఒకే స్థానంలో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు టీచర్లు గరిష్టంగా ఎనిమిదేళ్ళు హెచ్ఎంలో ఐదేళ్ళు ఒకే చోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది ఈ సర్వీస్ కట్ ఆఫ్ తేదీ గతంలో ఫిబ్రవరి ఒకటిగా ఉండేది ఇప్పుడు దీన్ని సెప్టెంబర్ ఒకటిగా నిర్ణయించారు అయితే ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు రిటైర్మెంట్కు లోపు సర్వీస్ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది కట్ ఆఫ్ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్వీస్ను పరిగణలోకి తీసుకుంటారు ఆన్ డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియార్టీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించి అదేవిధంగా మనకి ఇక్కడ సీనియార్టీ దగ్గరే తికమక్క అంటూ కూడా అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే టీచర్ల పదోన్నతులు బదిలీల షెడ్యూల్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే గనక సెప్టెంబర్ మూడు నుంచి ఐదవ తేదీ వరకు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ ఆరు ఏడున ఆన్లైన్ అప్లికేషన్ కాపీలను డిఈఓలకు సమర్పించడం ఎనిమిది తొమ్మిదిన దరఖాస్తు చేసిన వారి పేర్ల ప్రదర్శన పది పదకొండున అభ్యంతరాల స్వీకరణ అంట సో ఈ విధంగా అయితే మనకైతే టోటల్గా అయితే లిస్ట్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం డీజీపీ కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థుల యత్నం అంటూ ఇచ్చారు అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కు తరలింపు అంటూ మనకైతే తెలిపారనమాట ఇప్పటికే పలుమార్లు డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులు తమ సమస్యను పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తూ మరోమారు ముట్టడికి యత్నించారు జీవో నెంబర్ నలభై ఆరు ఈ జీవో నెంబర్ నలభై ఆరు వలన తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం గ్రామీణ ప్రాంతాలకు చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు ప్లకార్డులతో డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు గ్రామీణ జిల్లాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు మాట్లాడుతూ జీవో ఫార్టీ సిక్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు నియామకాల్లో తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం స్థానికేతర కోట ఒక్క జిల్లాకే పరిమితం అంటూ మనకి అయితే ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది ఆ జిల్లాను అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాలి గత టీఆర్టీకి భిన్నంగా ఈసారి ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చారు సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఉపాధ్యాయ నియామకాల్లో ఈసారి కీలక మార్పు జరగనుంది స్థానికేతర కోటా కింద ఏదైనా ఒక జిల్లాను మాత్రమే అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది గత టీఆర్టీలో పది ఉమ్మడి జిల్లాల్లోని కొలువులకు స్థానికేతర కోటా కింద మిగతా జిల్లాల వారు పోటీ పడేందుకు అవకాశం కల్పించారు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ కారణంగా స్థానికేతర కోటా కింద కొలువులు దక్కించుకోవడం అంతా సులభమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు దీనిపై విద్యాశాఖ వర్గాలను సంప్రదించగా రెండు వేల పదిహేడు జూలైలో టీఎస్పీఎస్సీ నియామకాలు చేపట్టినందువల్ల ఈ విధానం పాటించిందని ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందువల్ల ఆ పద్ధతిలో మార్పు ఉంటుందని తెలిపాయి ఉమ్మడి రాష్ట్రంలోను రెండు వేల పన్నెండు వరకు నిర్వహించిన డిఎస్సిలో ఏదైనా ఒక జిల్లాకు మాత్రమే స్థానికేతర అర్హత ఉండేదని గుర్తు చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట రెండు వేల పదిహేడులో అలా ఈసారి ఇలా అంటు ఇచ్చారు అదేంటంటే రెండు వేల పదిహేడు జూలైలో నిర్వహించినటువంటి టీఆర్టీలో స్థానికేతర కోటా కింద అభ్యర్థులకు సొంత జిల్లా మినహా మిగతా జిల్లాల్లోని ఇరవై శాతం పోస్టులకు పోటీ అవకాశం కల్పించారు ఆ టీఆర్టీలో మొత్తం ఐదు వేల నాలుగు వందల పదిహేను ఎస్జీటీ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేశారు అందులో ఇరవై శాతం అంటే ఒక వెయ్యి ఎనభై మూడు పోస్టులకు నాన్ లోకల్ కోటా వర్తింపచేశారు సొంత జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నవారు ఎక్కువ ఖాళీలు ఉన్న జిల్లా నుంచి పోటీ పడ్డారు టీఆర్టీలో వచ్చిన రాష్ట్ర ర్యాంక్ ఆధారంగా జిల్లాల వారీగా ప్రాధాన్యం ఇచ్చారు ఈసారి మాత్రం స్థానిక జిల్లాతో పాటు ఏదో ఒక్క జిల్లాకు మాత్రమే స్థానికేతర కోటా కింద ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట టీఆర్టీ దరఖాస్తు సమయంలోనే ఏ సబ్జెక్టుకు లేదా పోస్టుకు పోటీ పడుతున్నారనే వివరాలు తీసుకుంటారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు వెలుగు పేపర్లో కూడా ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట సో ఇక్కడ కూడా షెడ్యూల్ ఏ విధంగా ఉంది అంటూ కూడా అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు దానికి సంబంధించిన లిస్టే సో ఇక్కడ మనకి పద్నాలుగున ఎడిట్ ఆప్షన్ పదిహేనున మల్టీ జోన్ లెవెల్లో ఆన్లైన్ బదిలీలు నిర్వహిస్తారనమాట డేట్స్ వైజ్గా ఉన్నాయి వీటన్నింటినీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇరవై ఐదున స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ల వేకెన్సీ డిస్ప్లే ఉంటుంది ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఎస్జిటీలకు ప్రమోషన్లు ఉంటాయి అక్టోబర్ రెండున ఎడిట్ ఆప్షన్ మూడున ఎస్జిటి దానికి సమానమైన కేడర్లకు బదిలీ అంటూ సో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో